నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు ప్రాంతాలలో రంగురంగుల కాంతులతో మండపాలు దర్శనమిచ్చాయి. సంత బజార్ కాలనీలో విశ్వ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నవరాత్రుల్లో భాగంగా శ్రీశైలం దేవస్థానం నుంచి 101 కేజీల లడ్డు ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడికి సమర్పించడం జరిగిందని బృందం సభ్యులు తెలియజేశారు. ఈ 9 రోజులు రోజుకొక అలంకరణ తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు కోలాటాలు భజనలు అన్ని జరుగుతాయని వారు తెలియజేశారు. మేము మా సంత బజార్ కాలనీ వాసులము. ఇక విశ్వ ఫ్రెండ్స్ యూత్ నుంచి మేము 18 సంవత్సరాలుగా వినాయక పూజలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మా దగ్గర ప్రతిరోజు రకరకాల ప్రసాదాలు మరియు రకరకాల అలంకరణలతో చాలా ఉత్సాహంగా అందరం కలిసి పూజలు నిర్వహించుకుంటున్నాం. కొత్తగా శ్రీశైలం నుంచి లడ్డు తీసుకురావడం జరిగింది. 101 కేజీస్ లడ్డు వితరణ చేయడానికి తీసుకొచ్చే స్పెషల్గా ఇది ఈ విధంగా మాకు రాను ఈ విధంగానే మాకు దేవుడు సహాయం చేస్తూ మమ్మల్ని ఎంతో పయ్యెత్తులకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ప్రతిసారి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దానికి పలినివాసులు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఆనందంగా మాకు ప్రోత్సహిస్తున్నారు. మా విశ్వ ఫ్రెండ్స్ సిండికేట్ ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుండి గణేష్లు పెట్టడం జరుగుతుంది. అదేకాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా 101 కేజీల లడ్డు శ్రీశైల దేవస్థానం నుండి తీసుకొని రావడం జరిగింది. అన్నదాన కార్యక్రమం చేస్తాము. ఇవన్నీ కార్యక్రమాలు మా కాలనీ వాసులు మా సిండికేట్ సభ్యుల నుండి మేమందరం కలిసిమెలిసి ఈ యొక్క ప్రోగ్రాం 11 రోజులు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. జై గణేష్ మహారాజ్కి.